హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజీవ్ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనము లాస్ట్ బి కాంప్లెక్స్ విటమిన్ అయినటువంటి ఐనోసిటాల్ గురించి తెలుసుకుందాం. సో ఐనోసిటాల్ అనేది మన బాడీలో ఫాస్ఫోలిపిడ్స్కి తయారు కావడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ద డైజెషన్కి, అబ్జార్ప్షన్కి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్యాట్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక ఫంక్షన్స్ తీసుకుంటే, ఐనోసిటాల్ ఫంక్షన్స్ తీసుకుంటే కనుక మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మన బాడీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి లెసిథిన్ని తయారు చేయడానికి ఐనోసిటాల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా మన ఆర్టరీస్ని గట్టిపడకుండా రక్షిస్తుంది, ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది ఐనోసిటాల్. దాంతోపాటుగా లైక్ స్లీప్ క్వాలిటీని పెంచుతుంది, తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఆ ఎఫెక్టివ్నెస్ని ఇంకా పెంచుతుంది అన్నమాట. దాంతోపాటుగా మన ఆర్టరీస్ అండ్ లివర్లో ఉన్నటువంటి ఫ్యాట్, తర్వాత ఇతర కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అవి మెటబాలిజంకి ఉపయోగపడుతుంది మనకి ఐనోసిటాల్. అదేవిధంగా లేడీస్లో అంటే విమెన్లో ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ హార్మోన్స్ మెటబాలిజంకి ఉపయోగపడుతుంది ఐనోసిటాల్. తర్వాత డిప్రెషన్ లేక ప్యానిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ లాగా యూస్ఫుల్ అవుతుంది ఐనోసిటాల్. ఇక డిఫిషియన్సీ సిమ్టమ్స్ తీసుకుందాం. ఎందుకు ఐనోసిటాల్ ఎందుకు డిఫిషియన్సీ అవుతుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం మనము. సిమ్టమ్స్ వచ్చేసి లైక్ యాంగ్జైటీలో ఉండడం, ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉండడం, తర్వాత నిద్ర సరిగ్గా పోకపోవడం, తర్వాత ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ రావడం, లేకుంటే విమెన్లో లైక్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ లాంటి ఒక హెల్త్ ఛాలెంజెస్ రావడం ఉంటే కనుక ఆ వాళ్ళకి ఐనోసిటాల్ డిఫిషియన్సీ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు డిఫిషియన్సీ వస్తుందని చూసుకుంటే కనుక కెఫీన్ ఎక్కువ తీసుకోవడం, అంటే కాఫీ లాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల ఐనోసిటాల్ అనేది తగ్గిపోతూ వస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎవ్రీడే 12 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు, అంటే 200 మిల్లీగ్రామ్స్ నుంచి 12 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 200 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోవాలి, 200 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోవాలంటే కనుక కంపల్సరీగా డాక్టర్ గైడెన్స్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎలాంటి ఫుడ్ సోర్సెస్లో ఉంటాయంటే బీన్స్లో ఉంటుంది, అదేవిధంగా బ్రీవర్స్ ఈస్ట్లో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి, గ్రెయిన్స్లో ఉంటాయి, మీట్లో ఉంటుంది, మిల్క్లో ఉంటాయి, నట్స్లో ఉంటాయి, రైసిన్స్లో కూడా మనకి పుష్కలంగా లభిస్తుంది ఐనోసిటాల్. ఎలాంటి డిసీజెస్కి ఉపయోగపడుతుందో చూసుకుంటే కనుక డిప్రెషన్కి ఉపయోగపడుతుంది, ఫైబ్రాయిడ్స్కి ఉపయోగపడుతుంది, లివర్ డిసీజ్కి ఉపయోగపడుతుంది, న్యూరోపతికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ప్యానిక్ అటాక్స్ కావచ్చు, లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా విమెన్లో ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్కి కూడా, పిఎంఎస్కి కూడా ఒక ట్రీట్మెంట్ లాగా ఇస్తారు ఐనోసిటాల్. దానిలాగా యూస్ చేసుకో, ఒక ట్రీట్మెంట్ లాగా కూడా మనము ఐనోసిటాల్ను యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మీకు కనుక ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే అప్పుడు ఐనోసిటాల్ అనేది తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఈ యొక్క జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐనోసిటాల్ అండ్ దీంతో మనం కంప్లీట్గా ఎంటైర్ బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి, అన్నిటి గురించి మనం తెలుసుకున్నాము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. సో మీకు కంటెంట్ నచ్చితే కనుక మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. దాంతోపాటుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి కావచ్చు, లేకుంటే ఈమెయిల్ ఐడికి కావచ్చు, మెసేజ్ పంపితే మీరు పర్సనల్ కన్సల్టేషన్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.